164 స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీస్ స్టేట్మెంట్లు ఇస్తే వారిని కూడా బెదిరించి ఏదో బుక్ అంటాయా, ఏదో బుక్, ఎర్ర బుక్లో మీరు రాసినాం అంతుదేలస్తాం, ఇవి ధర్మం అన్నాడు. భయపడతారా లేదా పక్కన పెట్ట, దట్స్ నాట్ ది ఇష్యూ. మీరు భయపెట్టడానికి ప్రయత్నాలు చేసి ప్రభుత్వ ఐఏఎస్ చదివినటువంటి ఆఫీసర్స్ కూడా మీరు మీకు వ్యతిరేకంగా కాదు, రికార్డు ప్రకారం ఏ విధంగా సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యాన్ని గౌరవ మ్యాజిస్ట్రేట్ వారి దగ్గర ఒప్పుకొని చెప్తే వారిని కూడా బెదిరిస్తారా? మీరు వ్యవస్థను భయపెడుతున్నారు, వ్యక్తులను భయపెడుతున్నారు, వ్యక్తిగత తరుణం చేస్తున్నారు, ఒక్కటే షెల్టర్ తీసుకుంటున్నారు. ఎక్కడైనా మీ కేసుల్లో రైట్ ఫ్రమ్ రిట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు టెక్నికల్గా నన్ను అరెస్ట్ చేయడం లేదు ఈ కేసులో, నాకు 17A లేదని చెప్పారు, కానీ మేము చేయలేదు, మాకు సంబంధం లేదని. ఎందుకంటే ఓవర్ హెల్మింగ్ ఎవిడెన్స్ 164 స్టేట్మెంట్ కోర్టులో ప్రొడ్యూస్ అయ్యాడు. అది దారిన పోయే దానయ్య సాక్ష్యాలు కాదే, గౌరవప్రదమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ ప్రపంచంలో మేధావి వర్గం అని చెప్పబడే 1% ఆఫ్ ది పాపులేషన్, ఈ ప్రభుత్వాలను నడిపే వ్యక్తులు, వారిచ్చారే స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్లు. ఈ పరిస్థితుల్లో ఇన్ని సాక్ష్యాధారాలు ఉంటే 371 కోట్ ఏ విధంగా ప్రజాసొమ్ము దోచేయబడి ఏ విధంగా పర్క్యులేట్ అయ్యి ఎక్కడికి వచ్చిందని ప్రతి విషయం కూలంకషంగా ఏసీబీ కోర్టు వారి దగ్గర పార్ట్ 1 సిడీస్ పెడితే పక్కన చేరి నోటీస్ ఇవ్వలేదు, అరెస్ట్ అక్రమం. పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు ఒకటి అర్థం చేసుకోండి, ప్రతి అరెస్ట్కి నోటీస్ ఇవ్వాలని చట్టంలో ఉందా? అది తెలియకుండానే నోటీస్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ అక్రమం. మీ తెలివి తక్కువతనం మీరు ఎక్స్పోజ్ చేసుకుంటూ దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ఒక దుర్మార్గమైన చర్య జరిగింది. ఏ కేసులో నోటీస్ ఇస్తారయ్యా? 41A నోటీసు 7 ఇయర్స్ అండ్ 7 ఇయర్స్ బిలో అఫెన్స్ ఉంటే ఇవ్వాల, అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 41లో ఉండేటువంటి కండిషన్స్ లేకపోతే ఆ కేసులో అప్పుడు మాత్రమే 41A నోటీస్, దట్ ఫర్ అఫెన్సెస్ బిలో 7 ఇయర్స్. దీనిలో 10 ఏళ్ళు లైఫ్ ఇన్ ప్రిజన్ ఉంటే దీనికి నోటీస్ ఇవ్వాలని చట్టం చెప్పకపోయినా, నోటీస్ అవసరం లేకపోయినా ఎవరో ఒక పెద్దలు నోటీస్ ఇవ్వలేదు అరెస్ట్ ఉంది. చట్టసభలు పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాలు చేసే వ్యక్తులే మీకు తెలియకపోతే ఈ ప్రజల్ని తప్పుదారు పట్టించే విషయాలు కాదా ఇవి? దిస్ ఇస్ స్టేట్మెంట్. 41A నోటీస్ ఇస్ నాట్ కంటెంప్లేటెడ్ ఇన్ అఫెన్సెస్ వేర్ దే ఆర్ పనిషబుల్ ఫర్ మోర్ దాన్ సెవెన్ ఇయర్స్. లా స్పెసిఫికలీ సేస్ ఫర్ ది అఫెన్సెస్ బిలో 7 ఇయర్స్ అండ్ ఇఫ్ ది కండిషన్స్ దట్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ సెక్షన్ 41 ఆర్ ఆబ్సెంట్ దెన్ ఓన్లీ 41 నోటీస్ ఇస్ టు బి గివెన్, దట్ ఫర్ అఫెన్సెస్ పనిషబుల్ ఫర్ బిలో 7 ఇయర్స్, నాట్ ఫర్ ది అఫెన్సెస్ పనిషబుల్ ఆఫ్టర్ మోర్ దాన్ 7 ఇయర్స్. నోటీస్ ఇవ్వలేదు అరెస్ట్ అక్రమం. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? మీరు చట్టాలు చేసే వ్యక్తులు, మీరు చేయబడ్డ చట్టాలు మీకే తెలియకపోతే, మీరు చేసిన చట్టాలు మీకే తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంత దుర్మార్గమో చూడండి. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫేక్ ఎంఓయూ తయారు చేయండి, జిఓఎంఎస్ నంబర్ 4కి వ్యతిరేకంగా జిఓఎంఎస్ నంబర్లో పొందుపరిచినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఒక ఫేక్ ఎంఓయూ. డేట్స్ లేవండి, దానిలో డేట్ కూడా లేదు. జిఓఎంఎస్ నంబర్ 4లో ఉన్న కండిషన్స్ టోటల్గా తీసేసి ఒక ఫేక్ అగ్రిమెంట్ ద్వారా
371 కోటి ప్రజాధనం లూటీ చేయబడి రకరకాల కంపెనీలకు మీరు పంపించేస్తే అవి ఫైనల్గా మీ గూటికి చేరితే ఈ ప్రభుత్వం చట్టపరంగా న్యాయబద్ధంగా చట్టానికి లోబడి ఈ వ్యవస్థలు పనిచేస్తే ఒక విధమైనటువంటి భయానక వాతావరణం వ్యవస్థలను భయపెట్టారు, వ్యవస్థలు నడిపే వ్యక్తులను భయపెట్టారు, న్యాయ వ్యవస్థను కించపరిచారు, న్యాయ వ్యవస్థలో తీర్పిచ్చే మహా న్యాయమూర్తుల్ని కించపరిచారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం నిలబడద్దని అడుగుతుంది. ఒక మీడియా ఒక బలమైన శక్తి పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని, చట్టాలని అపహాస్యం చేస్తే ఫైనల్గా ఈ దేశంలో సఫర్ అయ్యేది కామన్ మ్యాన్. మీరు చాలా పెద్ద 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 పెద్దవాళ్ళు, చట్టానికి మీ దృష్టిలో మీరు అతీతులు, అతీతులుగా ఉన్నటువంటి ఫ్రీడమ్ అండ్ ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్ అండ్ ప్రివిలేజ్ హ్యావింగ్ బీన్ ఎంజాయిడ్ బై యూ ఫర్ క్వైట్ సిన్స్ లాంగ్ టైమ్, మీరు ఈ వ్యవస్థలు ఏమీ చేయలేవు. హ్యావింగ్ ఎంజాయిడ్ దట్ ఫ్రీడమ్, దట్ పవర్ ఫర్ డికేడ్స్ అండ్ డికేడ్స్ మేడ్ యూ టు థింక్ దట్ ఈ వ్యవస్థ, ఏ వ్యవస్థ అయినా కూడా టచ్ చేయలేదు అని ఒక భ్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధారంగా ఒక కేసు పెట్టి చట్టం ముందుకి ఒక దోషిని తీసుకపోతే దాన్ని కక్ష సాధింపు చర్య అంటే వదిలేద్దామో చెప్పండి. ఇంత పెద్ద స్కామ్ చేసి ప్రజాధనం లూట్ చేసినటువంటి వ్యక్తిని, ఈ వ్యక్తుల్ని చట్టం ముందరికి తీసుకురావడం తప్పు అంటే, చట్టం ముందుకు తీసుకురావడమే కక్ష సాధింపు అంటే, వదిలేయడం సమంజసమా? చూస్తా వదిలేస్తామో చెప్పండి, మీరే చెప్పండి. ఇది ప్రజల సొమ్ము. ఈ పరిస్థితిలో కూడా ఒక ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీకుండే ఆయుధం ఇది కక్ష సాధింపు చర్య. మీరు ఎక్కడైనా మీ కేసులు, మేము ఈ 371 క్రోర్స్ చట్ట ప్రకారమే రిలీజ్ చేశాము, ఎక్కడైనా వాదనలు చూడండి రైట్ ఫ్రమ్ డే వన్. ముఖ్యంగా ఆ రోజు రిమాండ్ రిజెక్షన్ కేసులు పిటిషన్ ఖండించి ఈరోజు దాకా ఈ 371 కోటి సక్రమంగా చట్ట ప్రకారమే మేము రిలీజ్ చేశాము అని ఎక్కడైనా చెప్పారా? ఒక 17 ఇయర్ నేను చేసిన తప్పులకు పర్మిషన్ లేదు కాబట్టి నన్ను టచ్ చేయడానికి లేదు. ఎక్కడైనా చెప్పారా 371 కోట్లు సక్రమంగా రిలీజ్ చేశాము, ఈ రిలీజ్ చట్టబద్ధము అని మీరు ఎక్కడైనా చెప్పారా? చెప్పేదానికి మీకు అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగు. దేర్ ఇస్ ఆంపుల్ ఎవిడెన్స్. ఒక 164 రూపేణ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 164 స్టేట్మెంట్స్ గివెన్ బిఫోర్ ద ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్. ఇన్ని ఏళ్ళు మీ సాయి చూపిస్తుంటే మీరు దోషి, మీరు ప్రజాస్వామ్యం సైఫన్ ఆఫ్ చేసేసేసారు ఇంత ఎవిడెన్స్ ఉంటే ఈ ప్రభుత్వానికి పట్టింది కదా. ఇది ప్రజాసొమ్ము లూటీ. ప్రభుత్వం చూస్తూ నెల్సదై టర్న్ చేయాలని ఈ ప్రభుత్వం చెప్పండి. ఈ ప్రభుత్వం తరఫున నేను కేసు చేయడం తప్ప చెప్పు. ఈరోజు కూడా ఈ కేసు పూర్వపరాలు కేసు నేను చేశాను కాబట్టి ఇది ఈ కేసు వరకే మాట్లాడుతున్నాను. నేనేం జనరల్ డిబేట్కి లేదు, రాజకీయ చర్చకి రాలేదు. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు పూర్వపరాలైంది,
ఈ కేసులో ఏ విధంగా ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించాం, ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ఉద్దేశం. గత 50 రోజులు, 60 రోజులు, 8 రోజులు, 4 నెలలు, 120 రోజులు, 150 రోజులు ఈ రోజు దాకా ఈ ప్రభుత్వంపై చల్లినటువంటి బురద గౌరవ న్యాయస్థానం నిన్న ఇచ్చిన తీర్పుతో కడిగేయబడలేదని అడుగుతుంది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో చేయలేదు, వ్యవహరించలేదు. అరెస్ట్ కూడా సక్రమమే, రిమాండ్ కూడా సక్రమమే. ఏ రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలకు అతీతంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించింది అనే విషయం గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. వల్ల ఆరోగ్యం బాగలేదని సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత, వారికి మెడికల్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కూడా ఇవ్వలేదు. వారి మెడికల్ బెయిల్, వారు చంద్రబాబు నాయుడు మెడికల్ బెయిల్ పొందిన తర్వాత, అది తప్పో రైటో ఆర్గ్యుమెంట్ చెప్పాం కోర్టులో, బెయిల్ ఇచ్చిన తర్వాత మేము ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి మెడికల్ బెయిల్ కూడా క్యాన్సిలేషన్కి ఈ ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఇంతకన్నా సహృదయం కలిగినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందే దేశ చరిత్రలో చెప్పండి. వి నెవర్ ఫైల్డ్ ఎ పిటిషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ మెడికల్ బెయిల్ ఇన్ సుప్రీంకోర్ట్. Though we know that he was not entitled for medical, on those grounds for medical bill. Our grounds, akkada ponduparchina vishayalu sareyini medical bill warrant kaadu ani telichina kuda oka sari gaurava nyayamurti chesin tarvata we never made an effort for the cancellation. Adi ee prabhutvam manchitanam, adi ee prabhutva sahrudayata, అది ఈ ప్రభుత్వ రాగద్వేషాలకి అతీతంగా వ్యవహరించినటువంటి తీరు. ఇది నిజమా కాదా ఆలోచన? దేశ చరిత్ర చూపిండి, ఒక్క సాదృశ్యం చూపి, ఇంత పెద్ద స్కామ్లో ఇరుక్కున్నటువంటివి ఉద్దాయి. ఈ విధంగా ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి కన్సెషన్స్, వారికి చూపించినటువంటి, వారి మీద చూపించినటువంటి, వారికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ జైల్ మాన్యువల్.